అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? నా పేరు సిరగం గోపాలని, సిరగం పంచాయతీ ఎస్ తోగోల్స్ గ్రామ కాపురస్తాను. నేను టీడీపీ కార్యకర్తని. చాలా రోజుల్ని బట్టి మా ఊరి నుండి రోడ్డు దాటడానికి మధ్యలో ఒక వాగు ఉంది, ఆ గడ్డ దాటి బయట రావాలన్న ఒక చిన్న తలబరువు అయినా కానీ ఈ మూమెంట్లోని మనుషులు దాటాలన్నా కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. వర్షం ఎక్కువగానే పడినప్పుడు అవతల నుండి ఇవతల దాటడానికి ఎటువైపు నుండి కూడా మాకు రాదనేది లేదు. ఈ రోడ్డు సౌకర్యాలు లేదు, అందులోని బాగా బురదగానే ఉంటుంది, మళ్ళీ మధ్యలోకి గడ్డ ఉంటుంది. ఆ గడ్డ దాటి రావాలనుకుంటేనే మాకు అరకు వెళ్ళి మినిమము ఈ మధ్యలోనే అయితే చాలా అంటే కాలేజీలోకి వచ్చే పిల్లలు కూడాను రాని పరిస్థితుల్లో ఉన్నారు, గడ్డ దాటని పరిస్థితుల్లో. అందుకని చెప్పి మాకు ప్రభుత్వం స్పందించి ఒక బ్రిడ్జ్ అనేది నిర్మిస్తే మాకు రాదారి సౌకర్యాలు కల్పించిన వాళ్ళు అవుతారు. మాకు అవతల నుండి రావాలనుకుంటే చాలామంది ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకైతే 2-3 గ్రామాలు కవర్ అవుద్ది మా ఊరు నుండి ఉతల దాటడానికి. అలాంటిది ఈ మధ్యలో పడిన ఒక 2 వారాలు యువతి కాలంలో పడిన వర్షానికి అవతల నుండి వచ్చే జనాలు కూడాను చాలా ఇబ్బందికరంగా, ఏ ఒక్క నిత్యావసరానికి రావాలన్నా హాస్పిటల్లోకి రావాలన్నా ఎంతో ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి మమ్మల్ని ఓ బ్రిడ్జి అనేది నిర్మిస్తే అవతల నుండి వచ్చే జనాభాకు కూడాను సౌకర్యాలు కలుగుతుంది. మరి మమ్మల్ని ఎందుకైతే జనాలు కూడాను కొంత ఇదవుతుంది. ఒక జబ్బు జ్వరాలు వచ్చినా కానీ మధ్యలోనే చాలా గ్రామాల్లోనే అలా జరిగాయి. సవాళ్ళు కూడాను గడ్డ దాటించడానికి మోసుకొని దాటించారు. ఒక పేషెంట్ కానీ లేదంటే ఒక డెలివరీ అయ్యే స్త్రీని తీసుకొని రావాలన్నా కానీ ఎంతో ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి అలాంటిది మాకు ఈ మధ్యలోనే ఈ అంబులెన్స్ ఫోన్ చేసి అవతల నుండి గడ్డ దాటి వచ్చేసరికల్లా అంబులెన్స్ రాకపోవడంతో అవతల నుండి రోడ్డు దాటించే దగ్గర మధ్య అంటే దారిలోనే ఒక అమ్మాయి డెలివరీ అయింది. అక్కడ నుండి మరి మామూలుగానే ఇక్కడ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అలాంటివి మాకు గుర్తించి బ్రిడ్జి అనేది నిర్మిస్తే మాకు సౌకర్యాలు కల్పించిన వాళ్ళు అవుతారు గవర్నమెంట్. నేను ఎందుకైతే చాలా గ్రామాల్లోనే మా ఏజెన్సీ ప్రాంతం అనే ఒక ప్రాంతాల్లోనే చాలా గ్రామానికి కూడాను రోడ్డు సౌకర్యాలు లేదు, బ్రిడ్జిలు లేరు. బ్రిడ్జిలు లేకపోవడంతో ఎన్నో గ్రామాలకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంతంలో సరిచేసి ఎన్నో గ్రామాలకైతే రహదారులు లేవు లేదంటే బ్రిడ్జిలు లేవు దాన్ని నిర్మిస్తే చాలా గ్రామానికి మేలు చేసిన వాళ్ళు అవుతారని చెప్పి నేను మనవి చేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు మస్య ప్రేమ్ కుమార్. మాది అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువెల్లి మండలం. గత 20 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఈ వాన సందర్భంగా వాగులు వంకలు నీళ్లతో ఉప్పొంగిపోతున్న పరిస్థితుల్లో గ్రామ గిరిజన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గిరిజన యువకుడిగా నేను తెలియపరుస్తున్నాను. ఈ గిరిజన ప్రాంతంలో ఎన్నో ఊర్లకు వెళ్ళాలంటే బ్రిడ్జిలు లేని పరిస్థితి ఉన్న సందర్భంలో గ్రామ ప్రజలు నిత్యావసర సరుకుల నిమిత్తం గడ్డలు దాటే ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా ప్రమాదకరమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే గత నిన్నటి దినాన ముంచిపూడి మండలంలో ఒక బామకి బాలేని సందర్భంలో హాస్పిటల్కి తీసుకొచ్చే క్రమంలో వారు గడ్డని దాటి ఒక బుట్టలు పెట్టి గడ్డని దాటించే ప్రయత్నం చేస్తున్న వీడియోని మన సోషల్ మీడియాలో వచ్చింది. దాన్ని మనమందరూ తిలకించాము. అలాగే డుమ్రిగూడెం మండలానికి చెందినటువంటి ఒక యువకుడు ఉక్కుంబేట మండలంలో ఒక గడ్డని దాటుతున్న సందర్భంలో ఆయన తన ప్రాణాన్ని కోల్పోయే గల్లంతైన పరిస్థితి మనము నిన్నటి దినాన మనం చూసి ఉన్నాము. అయితే ఈ అరకువెల్లి ప్రాంతానికి టూరిస్ట్గా వస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి తగిన జాగ్రత్తలు చేపట్టాలని మేము తెలియజేస్తున్నాం. అలాగే అరకువెల్లి ప్రాంతానికి సందర్శించడానికి వచ్చినటువంటి టూరిస్టులకు మేము చిన్న హెచ్చరిక చేస్తున్నాము. టూరిస్టులు అరకువెల్లి ప్రాంతంలో ఉన్నటువంటి 7 జలపాతంలో అత్యధికంగా జనాలు సందర్శించడం వెళ్తున్నారు. కాబట్టి జలపాతానికి వెళ్తున్నటువంటి ప్రతి టూరిస్టు సెల్ఫీ తీసుకోవాలని వారు అత్యుచ్చంతో ప్రదర్శిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలా, మీరు అత్యుచ్చం ప్రదర్శించి సెల్ఫీలు అనేసి మీరు అక్కడ వెళ్తే
ఖచ్చితంగా మీ ప్రాణం మీదకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. నిన్నటి దినాన ఒరిస్సాలో ఒక ఇండియా ఫేమస్ యూట్యూబర్ ఇలా సెల్ఫీలు తీసుకునే క్రమంలో ఒక జలపాతంలో తన ప్రాణాన్ని పోగొట్టుకున్న ఉదంతాన్ని మనం చూసి ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క టూరిస్ట్ కూడా ఈ విషయాన్ని గమనించాలని, అలాగే స్థానిక గిరిజన ప్రజలైనా సరే ఇక్కడ సందర్శించడానికి వస్తున్నటువంటి అరకు వెళ్ళి టూరిస్ట్ ప్రజలైనా సరే ఒకటి గమనించాలా, ఈ వర్ష సూచన అనేది ఈ గత 2 రోజుల నుంచి తగ్గుముఖం పడుతున్న సందర్భంగా ఇంకా రాబోయే 3 రోజుల్లో ఈ వర్షం పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ తగ్గే వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తను పాటించి తగ్గిన తర్వాత మీకు సంబంధించినటువంటి పనులు చేపట్టాలని, చేసుకోవాలని ఈ సందర్భంగా అందరికీ హెచ్చరిక అక్కడ కూడా వచ్చిన ఈ విహారానికి వచ్చిన యాత్రికులందరూ కూడా తగు చర్యలు తీసుకుని అక్కడ సూచన బోర్డులు అయితే మనం పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తే వాళ్ళు వచ్చిన విహారయాత్ర కూడా సక్రమంగా హ్యాపీగా అయిపోయి వాళ్ళు వాళ్ళ డెస్టినేషన్కి సేఫ్గా రీచ్ అవుతారని చెప్పి తగు చర్యలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. తర్వాత ఈ పబ్లిక్ అంతా కూడా గడ్డలు అనవసరంగా దాటకుండా చేపల వేటకి వెళ్ళాం కానీ లేదంటే ఇసు తీయడానికి వెళ్ళాం కానీ అలాంటివి ఏమి చేయకుండా ఉండడం కోసం తగు జాగ్రత్తలు తీసుకుని ఇంటి వద్ద ఉండాలని చెప్పేసి చెప్తున్నాం. అలాగే ఏమైనా ఒకవేళ ఇల్లు కూలిపోయే పరిస్థితి ఏమైనా ఉంటే మాత్రం సేఫెస్ట్ ప్లేస్ చెప్తే రెవెన్యూలతోనే కోఆర్డినేషన్ చేసి వాళ్ళని ఏదో ఒక హాస్టల్ తరలించడం కానీ ఏదైనా చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.